ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పసు రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము వచనము మోషే తన చేతులను నూను కుమారుడైన యోహోషవా మీద ఉంచి ఉండేను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇజ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి డ్యోట్రాన్మీ చాప్టర్ థర్టీ ఫోర్ వస్ నైన్

నలభై సంవత్సరాలు దేవుడు పిలుచుకొని దేవుని యొక్క ఆ యొక్క పరిచర్య చేసి ఇజ్రాయిలీలందరినీ కానాను దేశం ఆల్మోస్ట్ సరిహద్దుల దగ్గర ఉన్నారు ఈ యొక్క అధ్యాయాన్ని చూస్తే చాలా దుఃఖంగా ఉంటుంది ఎందుకంటే ఎంతగానో దేవుని సన్నిధానంలో ఉన్నాయన దేవుని యొక్క సన్నిధానంలో నలభై రోజులు నలభై పగలు కూర్చొని ఉపవాస ప్రార్థనతో దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొని వచ్చిన మోషే గారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా తన కుమారులాగా మోసుకుంటూ దేవునికి మనుషులకి మధ్యలో ఉండి వారి కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళని పోషించుకొని నడిపించిన మన మోషే గారు ప్రతి ఒక్క సమస్యను ఆయన పాపం పరిష్కరించి ఆ బిడ్డల్ని ఎండలో వానలో ఇనో దేవుని యొక్క సన్నిధానంతో నడిపించిన మోషే గారు ప్రజల యొక్క ఆ యొక్క గొణుగుడు సణుగుల వలన కోపంతో ఆ బండని రెండుసార్లు కొట్టినప్పుడు దేవుడు చాలా కోపించి కానారు దిశలో నువ్వు ప్రవేశించవు ఎందుకంటే నువ్వు నా మాటని మీరు నడిచేవని మోషే గారు ఆ దేశాన్ని చూడకుండా దేవుడు సరిహద్దుల వరకే ఆపేస్తున్నారు దిస్ ఈజ్ లైక్ ఎండ్ ఆఫ్ మోజెస్ స్టోరీ బట్ బిగినింగ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ లైట్స్ ఎంట్రింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ క్యానా సో హియర్ గాడ్ సెట్ నౌ యు ఎనాయింట్ అండ్ యూ ప్రేఫర్ జాషువా ఆ యొక్క జాషువా యహోషువా గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మోషే గారి చేతుల నుంచి యహోషువా మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన సంపూర్ణ జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానంతో ఆ యొక్క పరలోక రాజ్యపు జ్ఞానంతో అసాధారణమైన జ్ఞానంతో ఆయన నింపబడ్డారని క్యాలేబు జాష్ వాళ్ళు చాలా ఎగ్జాంపుల్ వ్యక్తులు కదా ఈ నలభై సంవత్సరాల్లో దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క విధేయతతో నడిచిన వారు దేవునికి భయపడిన వారు గారిని చూస్తున్నాము క్యలేబు గారిని చూస్తున్నాము వాళ్ళలో ముఖ్యంగా యహోష్వా గారిని దేవుడు అన్నారు నీ తర్వాత యహోషివా యొక్క ప్రజల్ని ఈ కానాను దేశంలోకి నడిపిస్తారు గనక ఆయన కోసం ప్రార్థన చేసి ఆయన్ని అభిషేకించి ఆయన సిద్ధపాటు చేయమన్నప్పుడు మోషే గారు దేవుడు చెప్పి చేస్తూ ఉన్నారు ఇక్కడ యశాగ్రంథం మన పదకొండు రెండులో చూస్తే వి సీ దట్ సెవెన్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద స్పిరిట్ వి సీ సేమ్ థింగ్ ఇన్ రెవలేషన్ చాప్టర్ వన్ అండ్ ఆల్సో రెవలేషన్ చాప్టర్ ఫోర్ దేవుని యొక్క ఏడు ఆత్మల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము అదే సంపూర్ణత యొక్క ఏడంతల ఆత్మ ద్వారా మనల్ని ఏ సమయంలో ఏ విధంగా మనం నడుచుకోవాలో దేవుని యొక్క ఆలోచనతో దేవుని ఆత్మతో సంపూర్ణమైన జ్ఞానంతో నడిపించగలిగిన శక్తిని ఇక్కడ దేవాది దేవుడి యోహోశివా గారికి అనుగ్రహిస్తూ ఉన్నారు వాటిలో మనం చూస్తుంటే జ్ఞానము బుద్ధి వివేకము వివేచన దేవుని ఎందు భయభక్తులు దేవుని ఎందు గౌరవము అలాగే పునరుద్ధాన శక్తితో ఈ విధంగా మనము దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క శక్తితో ఈ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు ఇక్కడ మనం విహోషవాగాన్ని చూడొచ్చు యునో డయింగ్ మోజస్ ఈజ్ లైక్ ఎ క్లోజింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ చాప్టర్ ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త అలాగే సాత్వికుడు అందరిలోకైనా సాత్వికుడు నా సేవకుడు అని చెప్పేసి దేవుడు మోషే గారి గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి హీఈ్ నౌ డైంగ్ నో గాడ్ సేస్ దట్ యు గో టు మౌంట్ నేబో దేర్ యు ఆర్ గోయింగ్ టు డై అంటారు కదా అండ్ ఆల్సో హియర్ వెన్ వీ సీ దట్ దెర్ ఆర్ యునో ఇన్ దిస్ ఫార్టీ ఇయర్స్ టైమ్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ మోజెస్ ఈస్ మిస్టేక్స్ వీ ఆల్ డూ నో మనకి ఈరోజు అద్భుతమైన కృప ఏంటంటే మనం చేసిన తప్పులు ఎప్పటికప్పుడు క్షమించబడటానికి దేవుని పరిశుద్ధ రక్తం మన కోసం సిద్ధంగా ఉందని క్షమించే దేవుడని మనల్ని ప్రేమించే దేవుడని గాడ్ ఆల్వేస్ యు నో ఆల్వేస్ వెన్ యూ కమ్ టు హిస్ ఫీట్ అండ్ వెన్ యూ ఆస్ ఫర్ ఫర్గివ్నెస్ గాడ్ ఈస్ దేర్ టు ఫర్గివర్స్ అండ్ ఆల్సో గాడ్ ఈస్ దేర్ టు వైప్ అవుట్ ఆల్ అవర్ సిన్స్ అండ్ మిస్టేక్స్ మన ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క పాపాన్ని దోషాన్ని ఆయన తుడిచివేయటానికి యేసయ్య పరిశుద్ధ రక్త రోజు నా కోసం నీ కోసం ఉంది అలాగే మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఈ రోజున దేవుడు ఆ రోజున మోసేతో ఈ యొక్క రాజ్యంలోకి ఆ కానాను రాజ్యంలోకి మోసే వెళ్ళలేకపోయారు కానీ ఈ రోజున నువ్వు నేను మనం ఎన్నో తప్పులు చేసి మనం దేవుని ఎంతో దుఃఖపరిచినా కానీ మనం దేవుని మీద తిరుగుబాటు చేసినా కానీ మన దేవుని మాటను ధిక్కరించినా కానీ దేవుని ఎళ్ళ మనము ఆ భయభక్తులు లేకుండా మనం నడిచినా కానీ దేవుని మహాకృపలో ఈ రోజున మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు మనం నిత్య జీవాన్ని కోల్పో కుండా దేవుని రాజ్యంలో ఎల్ల వేళ ఎల్ల కాలము నిరంతరము దేవునితో పాటు మనం ఉండటానికి దేవుడు మనకి మహాకృపను అనుగ్రహించారు అది తన ఏడంతల ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మనల్ని నడిపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు అలాగే మనం ముప్పై నాలుగు పది చూస్తే ద్వితీయోపదేశం దేవాది దేవుడు మోషేను ముఖాముఖిగా కలుసుకున్నారని అలాగే లార్డ్ యునో టెస్టిఫైడ్ అబౌట్ అండ్ జాషువా చూడండి వీళ్ళందరిలో కూడా మంచి వైపు నడిచిన వాళ్ళు దేవుడు మర్చిపోలేదు హీఈస్ రిమైండింగ్ దట్ వాట్ హిస్ యునో సర్వెంట్స్ హ్యాస్ డన్ అండ్ ఆల్సో హౌ సర్వెంట్స్ హ్యాజ్ మూడ్ ఆయన వాక్యానికి ఏ విధంగా ఆయన సేవకులు లోబడి ఉన్నారు అని మనకి తెలియజేస్తా ఉన్నారు లార్డ్ ద గ్రేట్ ఆల్మైటీ గాడ్ యునో ద లార్డ్ ఆఫ్ లార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ యునో లార్డ్ ఆఫ్ లార్డ్స్ హియర్ హీ సేయింగ్ దట్ హీ న్యూ హిమ్ ఫేస్ టు ఫేస్ ఈ రోజు మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇంత మంచి అద్భుతమైన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు దే పరిశుద్ధ దేవుని యొక్క రక్తం గొర్రెపిల్ల రక్తం మన మీద ఉంది మన చుట్టూ దేవుని ఆ యొక్క కంచె ఉంది మరి మనము దేవుని ముఖాముఖిగా కలుసుకుంటున్నామా దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తున్నామా దేవునితో మనం ఉచ్చరిస్తున్నామా సంభాషిస్తున్నామా దేవుని యొక్క ఏడంతల ఆత్మతో ఆ ప్రేరేపణతో మనం నడిపింపబడుతున్నామా మొదటి కొరింతలు ఎనిమిది మూడులో మనం చూస్తామంటే అపోసిన పావులు గారు అంటారు నో గాడు దేవుని గురించి తెలుసుకోండి ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ జ్ఞానమంతా కూడా మనల్ని గర్విష్లుగా పఫ్ టప్ యూనో గొప్పవారిగా అది మనల్ని ఆ జ్ఞానం మనకిస్తుంది కానీ దేవుని జ్ఞానము ప్రేమతో నిండిన జ్ఞానము అది మనల్ని ఎడిఫై చేస్తుంది ఇంకొకళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ఈ జ్ఞానం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు గలతీలు నాలుగు తొమ్మిదిలు అంటారు అపోసిన పౌల్ గారు ఆఫ్టర్ యు నోన్ గాడ్ నీకు దేవుని తెలిసిన తర్వాత దేవుని యొక్క జ్ఞానం నుండి దేవుని యొక్క ఆత్మ నుండి మీరు తొలిగి వెళ్ళొద్దు మీరు దేవునిలో తెలుసుకున్నారు దేవుని తెలుసుకున్నారు దేవుడు మీలో ఉన్నారు దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మకు మీరు విధేయులుగా ఉండండి డూ నాట్ గో ఎవే ఫ్రమ్ ద వే ఆఫ్ ద అని మనకి అప్పసిన పౌల్ గారు తెలియజేస్తా ఉన్నారు ప్రేమ ఇరవై రెండు పదిహేడు అలాగే మతేసు వార్త పదకొండు ఇరవై ఏడులో చూస్తే గాడ్ ఈస్ గివింగ్ అస్ ఇన్విటేషన్ దేవాది దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు కమ్ టు మీ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో బంధకాల్లో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోలేక నా జీవితం సందిగ్ధంలో ఉన్నారో వారికి దేవాది దేవుడు అంటున్నారు కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఐ విల్ ఫోర్ అవుట్ మై వాటర్స్ ఇన్ టు యూ నేను పరలోక రాజ్యం నుండి వచ్చిన జీవాహారాన్ని మీ నా దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఆత్మ కావాల్సిన ఆహారాన్ని పానీయాన్ని నేను ఇస్తాను అవి మిమ్మల్ని నిత్య జీవులకు నడిపించేగా ఉంటాయి ఆ ఏడంతల ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నారు అలాగే చూడండి ద్వితీయోపదేశం ఇక్కడ ముప్పై నాలుగు నాలుగులో చూస్తే ఇక్కడ నుండి నువ్వు దేశాన్ని చూడు కానీ నువ్వు ఆ దేశంలోకి ప్రవేశించట్లేదు అని అన్నారు మోజెస్ హీ సా ద ల్యాండ్ అండ్ హీ డైట్ బట్ హీ డి నాట్ ఎంటర్ ఇన్ టు నో Land of Cana, but you and me, we are entering into the land of, you know, the holy land, the eternal land that we are going to be. విత్ ద లాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ దిస్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ మత్సే స్వార్థ పదిహేను ఒకటి నుంచి మనం ఐదు చదివితే రూపాంతరం చెందినప్పుడు వెన్ హీ హాస్ షోన్ ద లైట్ ఆఫ్ ద ఆల్ మైటీ గాడ్ ఆన్ ద మౌంటేన్ పర్వతం మీద దేవుడు రూపాంతరం చెందినప్పుడు వి సీ దట్ ప్రాఫెట్ ఎలైజా అండ్ మోజెస్ వర్ విత్ హేమ్ మోషే గారు ప్రవక్త అయిన ఏలియా గారు ఆయనతో దేవాది దేవుడైన అయిన ఏసైతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరూపం ఆ యొక్క వెలుగుతో నిండిపోయినప్పుడు యాకోబు గారు అలాగే యోహాన్ గారు ఆ యొక్క రూపాంతరాన్ని చూసినట్టు మనం చూస్తున్నాము సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్ ఈజ్ గాడ్ ఆల్వేస్ ఫుల్ఫిల్స్ హిస్ సర్వెంట్స్ డిజైర్స్ హార్ట్ డిజైర్స్ దేవుడు ఎప్పుడు కూడా తన సేవకుల యొక్క హృదయ కోరికలు తీర్చే దేవుడు దో ఇన్ డ్యూటర్ ఆర్మీ థర్టీ ఫోర్ ఫోర్ గాడ్ సెడ్ యు ఆర్ ఓన్లీ సీయింగ్ ఫ్రమ్ హియర్ యు ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్ అన్నారు నువ్వు ఇక్కడి నుంచి చూసినావు కానీ ఆ యొక్క వాగ్దానం చేసిన భూమికి అంటే కానాను దేశానికి నువ్వు ప్రైవేట్

ఆ ఎరుశిలేంపట్నంలో ఆ పర్వతం మీద ఏసయ్యతో మాట్లాడటానికి దేవుని యొక్క రూపాంతరం చెందిన ఏసయ్యను చూడటానికి దేవాది దేవుడు గారిని ఎలవ చేశారు గ్లోరీ టు గాడ్ దేవాది దేవునికి స్తోత్రాలు దేవుడు మన దేవుడు మంచి దేవుడు కృపగలిగిన దేవుడు మనల్ని విడవక ఎడబాయక మన హృదయ కోరికలు తీరుస్తూ మనతో ఉండి నడిపించే దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కృపలో మనందరం పాలు భాగస్థలం కావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలనైనా థ్యాంక్ యూ జీసస్ మీ మహాకృపను బట్టినైనా మీ కరుణ బట్టి బట్టినైనా మీకు వందనాలు స్తోత్రాలనైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ చూసింగ్ అస్ యాజ్ యువర్ సర్వెంట్స్ లాడ్ యాజ్ యువర్ అంబాసిడర్స్ లార్డ్ యాజ్ యువర్ కింగ్డమ్ చిల్డ్రన్ లార్డ్ యాజ్ యువర్ బిలౌడ్ చిల్డ్రన్ లాడ్ మీ యొక్క ప్రేమ కలిగిన పుత్రులుగా పుత్రికలుగా పుత్రికలుగానైనా మీరు మాకు రక్షణ ఇచ్చిన ఆయన మమ్మల్ని ఎన్నుకొని నాయన మీ ఏడంతల ఆత్మను మా మీద ఉంచిన ఆయన మీ మహిమను మేము చూడటానికి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన మీ వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని కరెక్ట్ చేస్తూనైనా నడిపిస్తున్న దేవ మీకు వందనాలు మోషే గారు మళ్ళీ తిరిగి ఆ యొక్క పట్టణానికి పరిశుద్ధ స్థలాన్ని నాయన మీ మహిమను నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా తండ్రి అలాగే మేము కూడా ఆజ్ఞలకు లోబడి లోబడినైనా మీ వాక్యానికి లోబడి నాయన ప్రభా మీ భయభక్తుల్లో మేము ఉంటునైనా ఎన్నో కార్యాలు మీరే చేసిన కార్యాలు మేము చూడటానికి నాయన మమ్మల్ని దీవించమని అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలనైనా మిమ్మల్ని మహిమ బిడ్డ ఎల్ల వేళలా నాయన ప్రభా మీ నామాన్ని స్థుతించే నాయన యొక్క జాషువాకినైనా ఏ విధంగా అయితే తండ్రి ప్రభా మీరు మోషే గారు చెయ్యంచి ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడునైనా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మను బిడ్డ మీద ఉంచి నాయన మంచి సేవకునిగా నడవటానికి మీరు ఏర్పాటు చేసుకున్న విధంగా మీ యొక్క ఆత్మను మా మీద ఉంచినాయినా అనుదినము మీ జీవజలాన్ని మాలో నాయన జీవాహారమైన మీ వాక్యాన్ని మేము నైనా మా ఆత్మకునైనా ప్రభా ప్రతి రోజునైనా కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ నాయన ప్రభా అనుదినము నాయన ప్రభ మీ మహిమలో మేము జీవించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు కృప చూపించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్